and welcome to Ashtrixx. So ఈరోజు ఎపిసోడ్లో వద్దు కట్టు. హాయ్ గాయస్ అండ్ వెల్కమ్ టు Ashtrixx. ఎలా ఉందా? ట్విస్ట్ చేసి ఒక పిన్ అంటే ఫ్రంట్ లైట్ మ్యాక్సిమం నేను చూపించిన అన్ని ఎక్సర్సైజెసా విత్ అ నైస్ టచ్ ఆఫ్ మనం రెడీ వీలైనంత రెడీ. కానీ ఈ ప్యాక్లో రాసింది దట్ 30 minutes గురించి అండ్ టోస్టీ దిస్ ఇస్ నాట్ యువర్ కండిషనర్. సో ఇప్పుడు నా హెయిర్లో ఏం లేదు అండ్ హెయిర్లో ఏం లేదా ఆగు పఫ్ రెడీ యూ కెన్ సే హాఫ్ ఆఫ్ మై ఫోర్ హెడ్ నాట్ హాఫ్ ఆఫ్ మై ఫోర్ హెడ్ నేను ఈ ఏరియా ఏం చెప్పాలి బిఫోర్ ఐ ఎండ్ ఇస్ రెడీ. హాయ్ గాయస్ అండ్ వెల్కమ్ టు Ashtrixx. ఎలా ఉన్నారు మీరందరూ? నేను ఎలా ఉన్నానో చెప్పనా, నేను మొన్ననే వీ వెంట్ టు వైజాగ్ అండ్ మీలో ఎవరైనా వైజాగ్లో ఉంటే హాయ్ టు ఎవ్రీ వన్. అంటే నేను ఇప్పుడు వచ్చేసాను కానీ వైజాగ్కి వెళ్ళి వీ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ వీకెండ్ విత్ మై కజిన్స్ అండ్ నా సిస్టర్ యాక్చువల్లీ తనకి డిసెంబర్లో పెళ్ళి అయిపోతుంది. సో వీ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ బ్యాచులరేట్ అండ్ నాకు అందుకే చాలా 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 టైర్డ్గా ఉంది బికాజ్ చాలా అసలు స్లీప్ డిప్రైవ్ 3 days ప్రాక్టికలీ విడ్ నాట్ స్లీప్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను ఎప్పుడు చేయండి ఒకటి చేస్తున్నాను. యునో వాట్ దట్ ఈస్, మీరందరూ చాలా హెయిర్ స్టైల్స్ నేను Ashtrixxలో హెయిర్ స్టైల్స్ చేస్తాను కదా అది చూపించమని అడుగుతున్నారు. సో నేను కూడా ఫుల్ హెయిర్ డ్రెస్సర్ ఫీల్డ్స్లో వచ్చేసి బ్లాక్లో వచ్చాను ఈరోజు. కానీ మీకు ఒక విషయం తెలీదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ విత్ హెయిర్ గైజ్. నాకు అసలు నా హెయిర్తో ఏం చేయాలో కూడా నాకు తెలియదు ఫ్రాంక్లీ, నిజంగా చెప్తున్నాను అసలు ఏం తెలియదు. కానీ నాకున్న 2-3 హెయిర్ స్టైల్స్ ఏదైతే నేను ఫిక్స్డ్గా చేస్తున్నానో అది బాగా చేస్తాను, అది మీకు ఈ ఎపిసోడ్లో చూపిస్తాను. సో గైజ్ మన ఫస్ట్ హెయిర్ స్టైల్ ఏంటి తెలుసా? ఇట్స్ గోన్ టు బీ లూజ్ హెయిర్ with a nice twisted kind of a pinned hairstyle right in front. Okay, number 2 is going to be a messy ponytail with a puff in front. మీరందరూ అడుగుతూ ఉంటారు కదా పఫ్ ఎలా చేస్తాను. Today the secret is going to be out. And మీకు ఒక విషయం తెలుసా, as I said I'm so bad with hair కానీ మీరందరూ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి you have to go through this episode of mine. And number 3 hairstyle is going to be a messy bun again. అండ్ మెస్సీ లుక్ కూడా నేను ఎప్పుడైనా అదే చెప్తాను, దట్ మెస్సీ లుక్ అండ్ నో మేకప్ లుక్ ఆల్సో నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్ గైజ్. సో ఆల్దో నేను ఒక విషయం చెప్తాను, ఆల్ దీస్ 3 హెయిర్ స్టైల్స్ ఆర్ గోయింగ్ టు బి ఓవర్ విదిన్ 5 minutes. యాక్చువల్లీ 2 విల్ బి ఓవర్ విదిన్ 2 minutes ఐ గెస్ అండ్ ఒకటి స్టార్టింగ్ది number 1 విల్ బి ఓవర్ ఇన్ 5 minutes. అండ్ గైజ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ this hairstyle, all these 3 hairstyles that I'm going to show you today, adi meeku western and indian renditto bauntundi, especially casual looks ki chaala bauntundi idi. So ee hairstyles meeku chupinche mundu nenu use chese regular ga hair care and regular products use chesevi nenu first meeku adi chupistanu because chaala mandi request chestunnaru that show us what you use. Nenu already intak mundu oka hair care episode chesanu, so there are few things that I've added into it and maybe you would like to see it again. So let me show you all my favorite products. Come on guys. Ee oil gurinchi nenu chaala videos lo already cheppanu. It's a fantastic oil anamata. Naakaithe hair fall and hair thickness ventane perigindi, hair fall totally in control undi. And also I think this really softens your hair. Nenu idi rasin tarvata hair wash chesi condition eppudaithe chestano and maamuluga hair wash chesi condition chesthe ఇట్స్ లైక్ హెవెన్ అండ్ ఎర్త్ డిఫరెన్స్ ఉంటుంది అందులో నిజంగా. అంత లైక్ లిటరలీ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఆల్ ఐ డూ ఇస్ జస్ట్ ఆయిల్ మై హెయిర్ అండ్ నెక్స్ట్ డే వాష్ చేసి కండిషన్ అండ్ సెరమ్ ఆఫ్ కోర్స్. సో అది కూడా ఆ ప్రోడక్ట్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బట్ దీంతో నాకు ఫిజ్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మాన్సూన్స్లో ఇట్స్ రియలీ టఫ్ బట్ మ్యాక్సిమమ్ హెయిర్ ఫిజ్ కంట్రోల్ అండ్ ఎనీ ప్రాబ్లమాటిక్ హెయిర్ కంట్రోల్కి ఇది తప్పకుండా మీకు పనికి వస్తుంది. దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఇది ఒక దిస్ ఈజ్ లైక్ 250 ml బాటిల్ అండ్ 1050కి వస్తుంది. కానీ దీంతో రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అండ్ స్మెల్ అంటారా, చాలామంది స్మెల్ గురించి కూడా అడుగుతారు. ఇట్ డజంట్ రియలీ స్మెల్ గుడ్ It doesn't smell bad either. Ante it just took a medicated ayurvedic smell anamata. Okay, so pack lo rasundi idi manam 30 minutes varke rasi wash cheyochu ani, but I like to leave it overnight. Okay guys, this is product number 1. Number 2, nenu use chese shampoo ippudu kuda nenu apple cider vinegar from Wow use chestunnanu. It has no paraben, no sulfates, and it's all good, like all good stuff in it. So sulfates, parabens ivanni levu kabatti nenu idi choose chesanu, and it suits me well. Kontamandi complain chesaru that idi meer pick up chesin tarvata it is drying ani cheppi, but for me it suits me well, and most of my other audience also liked it. So okok sari okokati manaku suit kaadandi, daniki you know you'll have to look for an alternative ante. So guys, number 3 is the conditioner. Conditioner compulsory ya kada ani meelo chaala mandi adugutaru. The answer is yes, adi compulsory. Endukante meeku nijanga soft hair kavali and protective layer mana hair meeda ee environment anta pollution dust effect cheyakunda undalante a conditioner is a must. So nenu ippudu recent ga I used to use the Wow conditioner. నేను ఇప్పుడు రీసెంట్గా మమా ఎర్త్ ది కండిషనర్ యూజ్ చేశాను. సో గైజ్, ఈ మమా ఎర్త్ కండిషనర్ ఉంది కదా, దిస్ ఈజ్ నాట్ రియలీ నైస్. అంటే నేను ఈసారి ఫస్ట్ టైం ఇది చాలా మంచి రివ్యూస్ చదివి పికప్ చేశాను, బట్ ఐ డోంట్ నో, ఐ డోంట్ రియలీ లైక్ ఇట్. యాజ్ ఐ సెడ్, కొంతమందికి ఈ ప్రొడక్ట్ సూట్ కావచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు, ఐ డోంట్ నో, బట్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్. And ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి I picked up the Ultra Blends 5 Precious Herbs. This is a fantastic conditioner. అంటే నా హెయిర్ ఎక్కువ డ్రై కూడా కాదు, సో I think this is suiting me just fine. But ఇది అయిపోయిన తర్వాత I think I'll go back to Wow. So guys, shampoo chesin tarvata, this is the 4th product that I use on my hair, and that is Garnier Fructis Long and Strong. ఇది ఏంటంటే ఒక సెరమ్, and what is a serum basically ani chaala mandi adigaru. So serum manam shampoo ayipoyaka wet hair untundi kada, dan meedane chaala takku quantity teeskoni hair anta manam raseyali. రూట్స్ ని అవాయిడ్ చేయండి, అదర్వైజ్ యువర్ హెయిర్ విల్ బికమ్ ఫ్లాట్. సో రూట్స్ వదిలేసి కొంచెం కింద వరకు మీరు రాసేసి, అండ్ యూ కెన్ బ్లో డ్రై ఆర్ నార్మల్గా మీరు డ్రై చేస్తే నార్మల్గా డ్రై చేసేయండి. నేను ఎప్పుడైనా బ్లో డ్రై చేస్తాను, ఇప్పుడు కూడా నేను నా హెయిర్కి ఏం చేయలేదు, ఐ జస్ట్ బ్లో డ్రైడ్ ఇట్, అండ్ నాట్ విత్ అ బ్రష్, నేను జస్ట్ డ్రైయర్ యూజ్ చేసి దాన్ని ఆరిపెట్టాను అంతే. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ థింగ్ బికాజ్ మీకు షైన్ కూడా వస్తుంది అండ్ సాఫ్ట్నెస్ కూడా వస్తుంది. అండ్ ఇది నేను రీసెంట్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. దిస్ ఈస్ ద ప్యాంటీన్ ప్రో-V ఆయిల్ రిప్లేస్మెంట్, బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ నాట్ అన్ ఆయిల్ రిప్లేస్మెంట్. ఇది దిస్ ఈస్ మోర్ లైక్ అ లీవ్-ఇన్ కండిషనర్ అనమాట. సో ఆయిల్ ప్లేస్లో ఆయిల్ ఉండాలి, ఆయిల్ మనం ఎలా రాస్తామో, నేనైతే అది కామాయుర్వేద ఇది యూజ్ చేస్తున్నాను కదా, అది నేను యాజ్ ఇట్ ఈస్ రాస్తాను. దిస్ ఈజ్ మోర్ లైక్ అ లీవ్-ఇన్ కండిషనర్, అంటే సెరమ్ కూడా రాసాక ఒక్కొక్కసారి హెయిర్ డ్రై ఉంటుంది, హెల్దీ ఫీల్ అవ్వదు కదా, అప్పుడు నేను ఇది ఇందులో ఇన్స్ట్రక్షన్స్లో అయితే రాసింది దట్ రబ్బర్ వాల్నట్ సైజ్డ్ అమౌంట్. వాల్నట్ అంటే ఇంత పెద్దది, అది నేను ట్రై చేస్తే మొత్తం జిడ్డు జిడ్డుగా ఆయిలీ అయిపోయింది హెయిర్. సో నేను ప్రాబ్లీ జస్ట్ అ వెరీ చిన్న స్క్వీజ్, మనం టూత్ బ్రషింగ్కి టూత్పేస్ట్ ఎంత తీసుకుంటామో ఎగ్జాక్ట్లీ అదే క్వాంటిటీ తీసుకొని మంచిగా హ్యాండ్స్లో స్ప్రెడ్ చేసి జెంటిల్గా జస్ట్ స్ప్రెడ్ ఇట్ ఆల్ ఓవర్. ఎక్కువ ఒక దగ్గర రాసేస్తే అది కొంచెం జిడ్డులాగా అయిపోతుంది, అండ్ యూ వోంట్ లైక్ ఇట్. ఓకే గైజ్, అండ్ దిస్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ మీ ఆల్ ద టైమ్. నాకు ఎప్పుడైతే ఫిజ్ ఎక్కువ అనిపిస్తే, బాగా హెయిర్ ఇలా లేస్తూ ఉంటుంది కదా, ఫ్రిజీ అయిపోతుంది కదా, అప్పుడే ఇది యూజ్ చేస్తాను. ఓకే, సో దీస్ ఆర్ మై 5 ప్రొడక్ట్స్. అండ్ ఇప్పుడు మనము హెయిర్ స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో నా హెయిర్కి ఇప్పుడు నేను ఏం చేయలేదు, దిస్ ఈజ్ హౌ మై హెయిర్ ఈజ్ నార్మలీ. నేను స్ట్రైటన్ కూడా ఎక్కువ చేయను, అంటే ఐ డోంట్ లైక్ దట్ పోకర్ స్ట్రైట్ లుక్. నాకు పైన స్ట్రైట్ ఉండి కింద ఇలా న్యాచురల్ వేవ్స్ లాగా ఉంటే ఐ లైక్ ఇట్ బెస్ట్. అండ్ మీకు టోటల్ వేవీ లుక్ ఉంటే, వేవీ హెయిర్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ లుక్, వాట్ యూ కెన్ డూ ఇస్ మీ రూట్స్ని మీరు కొంచెం స్ట్రైటన్ చేయవచ్చు అనమాట. ఓన్లీ నేను కూడా అదే చేస్తాను. నాకు ఇక్కడ కొంచెం వేవ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఐవ్ డన్ ఇస్, నేను ఓన్లీ ఇక్కడ అండ్ ఇక్కడ వరకు కొంచెం స్ట్రైటన్ చేసేసాను, కింద నేను అసలు స్ట్రైటన్ చేయను బికాజ్ ఐ లైక్ దిస్ వేవీ బౌన్సీ లుక్. ఓకే గైజ్, లెట్స్ మూవ్ ఆన్ టు హెయిర్ స్టైల్ నెంబర్ 1. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్కి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, వీ నీడ్ టు జస్ట్ కోంబ్ అవుట్ అవర్ హెయిర్ ప్రాపర్లీ, ఎస్పెషలీ ఈ పైన పార్ట్, బికాజ్ మీకు adi fizzy ayipotundi hair style chesaka, so it's better that you brush it out. Nenaithe normal comb use chestunnanu. And first meeru oka side partition teeskovali and partition deggar hair baga comb cheseskondi. Aa tarvata nenu use chestundi entante, this is called a bump it. I know it sounds very weird, but that's what it is called. Nenu link description box lo post chestanu. So this is literally like a, girls, this is literally like a push up bra for your hair. So manam deenni ela use cheyochante, instead of back combing your hair, back comb chesthe hair damage avutundi, pieces kuda avutundi. Ala cheyakunda meeru idi use chesukochu happy ga. So indulo two sizes vastayi, I'll show you the other one. Idi oka set. This is the big one and this is the small one. Nen ippudu ee hairstyle ki small one use chestunnanu. This I'll show you next hairstyle. So manam partition teeskunnam kada. Ippudu aa partition ni around 2 inches section meer teeskondi, and back kuda ante, not more than 2 inches inta varaku. Just comb it out a little. And deentlo velcro undadam valla deeniki manam attach cheyalsina avasaram ledhu with pins. You can just put it, place it where you want, press it a little. Dan paina meeru ila hair press chesthe akkada adi fix ayipothund anamata. So ippudu ee section meeru teeskunnaru kada, deenni twist cheyadam start cheddam. Twist chesi ippudu kinda unna hair undi kada, near where you have divided your hair, akkad nunchi oka section teeskondi. Teeskoni indulo teeskoni kalpesi paina section ni kinda nunchi ila malli teeskoni, again take some hair kinda nunchi malli join cheyandi. Idi kindaki vastundi, again you got to take it the same way, twist, drop, take some more hair, twist and drop, twist and drop. Chusara anta simple ga undi. So idi meeku kavalante meeru ikkada varaku teeskochu, but I like to leave a little hair over here, so nenu idi teeskotledu. Malli remaining hair just keep twisting it like this, and ఇది తీసుకొని మీకు పైన కింద, దట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్, మీరు దీన్ని పిన్ చేసేయాలి. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ అ సింపుల్ బాబీ పిన్ ఉంటుంది కదా, అది నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ థింక్ 2 ఆర్ ఎనఫ్. ఓకే గైస్, దిస్ ఈజ్ ప్రాక్టికలీ ఓవర్. కానీ యాజ్ ఐ సెడ్, ఐ లైక్ అ లిటిల్ వాల్యూమ్ ఆన్ టాప్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, దీన్నే నేను ఒక్కొక్క సెక్షన్ని ఇలా కొంచెం పుల్ చేసేస్తాను. దానికి ఆ మెస్సీ లుక్, అంటే దట్ వేవ్స్ దట్ యునో రియలీ డిఫైన్ అ మెస్సీ లుక్, అది వస్తుంది. అండ్ ఒక్కొక్క సెక్షన్ మనం ట్విస్ట్ చేసాం కదా, దాన్ని కూడా లైట్గా ఇలా మనం లాగేస్తే ఆ లేయర్స్ ఇంకా బాగా తెలుస్తాయి హెయిర్లో. ఓకే గైస్, this is my first hairstyle for you. How do you like it? And of course naaku oka fringe kuda undi. So the first hairstyle is over. How do you like it, guys? I think it goes perfectly with Western and Indian both. Take a closer look. Guys, the second hairstyle is here, and that is the most in-demand hairstyle of mine from Ashtrixx, and that is my trademark puff with a pony. Let me show you how it's done. So ippudu ee hairstyle ki entante meeru oka chinna horseshoe kind of a section meeru divide cheyali, and idi cheskuntu manchiga brush cheskondi. See, it looks like this, guys. ఇలా సెక్షన్ డివైడ్ చేసుకొని జస్ట్ బ్రష్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు ఈ బంపెట్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసి జస్ట్ ప్రెస్ ఇట్, సో దాట్ ఇందులో ఉన్న వెల్క్రో మీ హెయిర్ని పట్టుకోవాలి. అండ్ హోల్డ్ ఇట్ ఇన్ ప్లేస్ ఈ హెయిర్ ని దానిపైన డివైడ్ చేసిన హెయిర్ జస్ట్ టేక్ ఇట్, పుల్ ఇట్ బ్యాక్ అండ్ ట్విస్ట్. ట్విస్ట్ చేస్తే హెయిర్ స్టైల్ లాక్ అయిపోయినట్టు, సో మీకు అది లూజ్ అవ్వడం అదంతా ఏముండదు. అండ్ వన్స్ యూ ట్విస్టెడ్ ఇట్, జస్ట్ గివ్ ఇట్ అ స్లైట్ పుష్ లైక్ దాట్. అండ్ మీకు ఎక్కడైనా లైక్ ఇక్కడ నాకు కొంచెం డౌన్ కనిపిస్తే ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ ఇట్ అవుట్ విత్ మై ఫింగర్ టిప్స్. ఓకే గైస్, సో ఇప్పుడు నా పఫ్ అంతా ఈక్వల్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ జస్ట్ pinning it up with a simple bobby pin and a tic tac, but you can use any pins that you like. And if puff in place ayipoyin tarvata, what you have to do is rest of the hair ni sides first meer comb cheskoni, just join all the hair in between like how you would regularly do a pony ala meer teeskoni. ఇప్పుడు పోనీ టెయిల్ వేర్ యూ వాంటెడ్ అనేది ఇట్స్ యువర్ చాయిస్. ఐ లైక్ హై పోనీ టెయిల్స్, సో నేను ఇది హై పోనీ టెయిల్ లాగానే తీసుకుంటున్నా. అండ్ యూజువలీ ఈ పిన్ మనం చేస్తాం కదా, ఆ పిన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే మనకు పోనీ టెయిల్ స్టార్ట్ అవుతే బాగుంటుంది అని ఐ లైక్ ఇట్ హియర్. సో నేను సింపుల్గా ఒక బ్లాక్ బ్యాండ్ దీనికి కట్టేస్తున్నాను. అండ్ నా వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్, wherever I feel that the puff needs a little adjustment, నేను చాలా జాగ్రత్తగా ఓన్లీ ఫింగర్స్తోనే దాన్ని లాగుతున్నాను అనమాట, సో దట్ మనకు ఒక యూనిఫామ్ లుక్ రావాలి. ఎక్కడైనా హెయిర్ ఎక్కువ పుల్ అయింది, ఎక్కడైనా ఎక్కువ హైట్ ఉంది అలా కాకుండా జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అవుట్. అండ్ నా ఫ్రింజ్, ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ఫ్రంట్. సో మై ఫ్రింజ్ ఇస్ డన్, పోనీటెయిల్ ఇస్ డన్. అండ్ నౌ ఈ పోనీటెయిల్ని మీరు ఎప్పుడైనా బౌన్సీ లుక్ ఇవ్వాలంటే దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే జస్ట్ అ సింపుల్ బ్లాక్ కలర్ క్లచ్ ఆర్ ఎనీ క్లచ్ దట్ మ్యాచెస్ యువర్ హెయిర్ మోస్ట్లీ, అది మీరు తీసుకొని ఇప్పుడు ఈ పోనీటెయిల్ ఉంది కదా దాంట్లో హాఫ్ సార్ట్ ఆఫ్ హాఫ్గా డివైడ్ చేసి కింద దాంట్లో జస్ట్ పుట్ దిస్ క్లచ్ and leave your hair over that. పైన సెక్షన్ మీరు ఇలా వదిలేస్తే immediately you get a nice bouncy ponytail, which is my favorite. I hate flat ponytail guys, I don't like కింద మనము ponytail కట్టేస్తాం కదా, I really don't like that. I like my ponytail to be happy and bouncy like a horse's tail always. So guys, this is my second hairstyle for you. And now it's time for the messy bun. Idi kuda, I think this is the most simplest hairstyle of them all. And deeniki meeku only two things kavali. One is a spring rubber band. Idi meeku dorkakapoyina parvaledu, there is no problem. Kani idi manchi grip istundi kabatti, and especially nenu ee rendu kalpesi veste it gives a fantastic grip. Regular black color rubber band and this. Just take your comb, and for this I prefer the shampoo comb, wide tooth comb untundi kada, so I like to use this endukante aa layers natural ga form avutayi anamata. Now guys, మీ hair just take it simply like that, like a pony. మీరు ఎలా pony చేస్తే ఎలా hair ni pattukuntaro ala, and ఆ తర్వాత టేక్ యువర్ బ్యాండ్స్. సో ఇది మీరు చాలా టైట్గా కట్టాలన్నమాట. అండ్ లాస్ట్ మనం ఎప్పుడైతే తిప్పేసి లైక్ పోనీటెయిల్ కడతాం కదా, జస్ట్ స్టాప్ మిడ్వే. ఓకే, అండ్ నౌ వాట్ యు డూ ఇస్, ఈ మిగిలిన బన్ లాగా వచ్చింది కదా హెయిర్, దాన్ని కొంచెం ఇలా మంచిగా స్ప్రెడ్ చేయండి. సో ఇది మీరు స్ప్రెడ్ చేశారు కదా బన్ని, ర్యాండమ్గా అది మీరు ఒక ఎండ్ తీసుకొని జస్ట్ జాయిన్ ఇట్ టు యోర్ లోవర్ ఎండ్ ఆఫ్ యువర్ బన్. అండ్ మళ్ళీ ఒక బ్లాక్ క్లాచ్ తీసుకొని జస్ట్ ప్లేస్ ఇట్ రైట్ దేర్. ఓకే గైస్, ద బన్ ఈజ్ మోస్ట్లీ రెడీ. ఇప్పుడు ఈ మిగిలిన హెయిర్ ఉంది కదా దాన్ని మీరు ర్యాండమ్గా ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఓకే, సో The bun is mostly done. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ హెయిర్ అంతా కొంచెం ఫిజీ అనిపిస్తుంది కదా, సో దానికి ఇప్పుడు నేను ఆ లీవెన్ కండిషనర్ యూజ్ చేస్తున్నాను. As I said, take a very small amount. ఇది ఇమీడియట్లీ మీకు ఆ ఫిజీ స్మాల్ బేబీ హెయిర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. Notice how I'm using the quantity. I chala takku use chesanu. Otherwise your hair starts looking greasy and oily, which you definitely don't want. Okay, ee hair set ayin tarvata ippudu front flat ga anipistundi kada, danni nenu just ala section ga teeskoni I'm giving it like a puffed kind of a look in front. And again I'm running my fingers through them to make it messy. So ee process meeku ekkad varaku puff kavalo anta varaku vache varaku meer idi repeat chesukochu. So guys, my bun is mostly ready, kani as you can see naaku ikkada chinna baby hair undi. దీన్ని నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ పిక్ ఆల్ అట్ వన్స్ అండ్ ట్విస్ట్ అగైన్ పిన్ ఇట్ అప్. అఫ్ కోర్స్ ఇది కొంచెం ఆడ్ కనిపిస్తుంది, కానీ నేను లాస్ట్ సమ్మర్ ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశాను. అదేంటంటే ఆ చిన్న బేబీ హెయిర్ని నేను కట్ చేసేసుకొని ఆ పార్ట్ని షేవ్ చేసేసుకున్నాను. నౌ ఇట్స్ గ్రోయింగ్ బ్యాక్ అండ్ ఇట్స్ లుకింగ్ రియలీ వియర్డ్, ఎందుకంటే నేను కట్ చేయడం కూడా స్టాప్ లాఫింగ్. సో నేను కట్ చేయడం కూడా నేను ఓన్లీ హెయిర్ బేబీ హెయిర్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేయకుండా కొంచెం పై వరకు వెళ్ళిపోయాను. సో లిటరలీ నా నెక్ దగ్గర ఇక్కడ నా హెడ్ కూడా కనిపించేది, చిన్న షేప్ హెడ్ది, ఆ తర్వాత నెక్ వచ్చేది. And it's very funny, but then I'm sure you all don't have so much baby hair. So this is how you collect your hair and make it a bun on top. And you don't have to put the pins. I had to because I have no choice. So guys, this is my third hairstyle, which is the messy bun. And this again నేనైతే చాలా హాయిగా పెట్టాను, మీకు కావాలంటే మీరు కొంచెం లో కూడా పెట్టచ్చు. సో దిస్ ఈస్ మై థర్డ్ హెయిర్ స్టైల్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఆల్ మై త్రీ హెయిర్ స్టైల్. సో గైస్, బిఫోర్ ఐ ఎండ్ దిస్ ఎపిసోడ్ నేను మీకు నా హెయిర్ కలర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీలో చాలామంది అడుగుతున్నారు వాట్ హెయిర్ కలర్ హ్యావ్ యూ డన్. యాక్చువల్లీ వెరీ ఫ్రాంక్లీ నేను 2 years బ్యాక్ ఈ హెయిర్ కలర్ చేశాను అండ్ ఇట్ వాజ్ రైట్ హియర్. అప్పుడైతే నేను ఇట్స్ కాల్డ్ ద బాలాయేజ్ టెక్నిక్ అనమాట. అది హైలైట్స్ లాగా కూడా కాదు, అది ఏంటంటే డిఫరెంట్ టెక్నిక్తో చేస్తారు. ఇఫ్ యూ గో టు ఎనీ గుడ్ పార్లర్ అండ్ ఆస్క్ ఫర్ బాలాయేజ్ వాళ్ళు ఇది చేస్తారనమాట. సో ద కలర్ ఆల్సో ఐ డోంట్ రిమెంబర్, ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ ఆన్ మై స్టైలిస్ట్ అండ్ ఆయన ఏదో ఒకటి చేశారు. ఇట్ వాజ్ లుకింగ్ ప్రిటీ గుడ్ బ్యాక్ దెన్. ఇప్పుడు గ్రో అవుట్ అయ్యి ద కలర్ హ్యాస్ కమ్ డౌన్ టు మై షోల్డర్స్ ఆల్మోస్ట్. సో మీలో చాలామంది కలర్ అడుగుతున్నారు, బట్ ఐ ఫ్రాంక్లీ డోంట్ రిమెంబర్ వాట్ ఇట్ ఈస్. ఐ రియలీ డోంట్ నో. ఇట్స్ ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ brownish copperish gold anamata. Kani hair color always should be selected according to your skin tone guys, so take the advice of professional. Meer eppudaithe color chepistaro appudu meeru valni adigithe they'll only suggest. And I would suggest that don't go in for very extreme colors like extremely light or extremely bright or colorful. Something in between unte meeku prati oka look ki adi help avutundi anamata. So guys, if you enjoyed this episode, do let me know in the comment box below and do not forget to subscribe, like and share, and follow me on Ashtrixx Official on Instagram and Ashtrixx on Facebook. See you on the other side. It's bye from Ashtrixx. Diet videos are the most popular on Ashtrixx. So ilantide oka kotta diet video tho nenu mi munduku vachanu ee roju, and that is all about intermittent fasting.